విమర్శించడం వేరు, రాజకీయ విమర్శలు వేరు. నేను తప్పులు చేశాను, విమర్శించను సంతోషం. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు 30,000 ఆడపిల్లలు అదృశ్యం అయిపోతే ఒక గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రోడ్లకు వచ్చి మీరు బొగ్గలు నిమిరితే ఏంటి, అవ్వ తాత అంటే ఏంటి? బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఎస్పీలను మీరు చూశారు ఆ రోజున, గరుడ అనే ఒక ఎస్పీ ఒక అతను, నేను ప్రజలకు అభివాదం చేస్తున్నాను నమస్కారం అంటే నన్ను కూర్చోబెట్టి ఇలా అంటాడు. అంటే నాకు నువ్వు కూర్చోబెట్టి భయపెట్టగలవు, ఒక రేపిస్తే మీరు ఎందుకు వదిలేస్తారు? మీరు ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పినా వాడిని ఎందుకు వదిలేస్తారు? మీరు మాకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు? గత ప్రభుత్వం దాని తాలూకు ఫలితాలు ఇవన్నీ. డబ్బులు ఎలాగా మనం వారసత్వంగా, అప్పులు ఎలా వారసత్వంగా వచ్చినా, వీళ్ళు చేసిన క్రైమ్ కూడా వారసత్వంగా వచ్చింది, వీళ్ళు చేసిన అలసత్వం కూడా మాకు వారసత్వంగా వచ్చింది. గత 3 నెలల నుంచి, డే 1 నుంచి నేను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటే చెప్పాను, అసెంబ్లీలో కూడా మీరు చూశారు, లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు, మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారో అర్థం కావట్లేదు. క్రిమినల్కి కులం ఉండదు, క్రిమినల్కి మతం ఉండదు. ఎన్నిసార్లు చెప్పాలి పోలీసు అధికారులకి, వీడిని అరెస్ట్ చేయాలంటే వాడు కులం సమస్య వస్తుంది. కులం ఎందుకు సమస్య వస్తుంది? ఒక 3 ఏళ్ల ఆడబిడ్డని రేప్ చేసి చంపేస్తే కులాన్ని వెనకేసుకొస్తారా? మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు మీరు ఐపీఎస్ కదా చదువుకుంది, ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది మీకు, భారతీయ శిక్షణ స్మృతి ఏం చెప్తుందో మీకు, క్రిమినల్స్ ని వెనకేసుకురమ్మని చెప్తుందా మీకు? సోషల్ మీడియాలో ఇళ్లలోకి వచ్చి రేపులు చేస్తా అవి అని మాట్లాడుతుంటే వాటిపైన భావ ప్రకటన అంట వైసీపీ నాయకులు చెప్తాడు, భావ ప్రకటన. తెగేదాకా లాక్కండి, తెగేదాకా లాక్కండి. సహనం ఎంత ఉందో ఈ ప్రభుత్వానికి, తెగింపు కూడా దానికి 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అధికారంలో ఉన్నాం కాబట్టి, అధికారంలో ఉన్నాం కాబట్టి సంయమనం శాతగా కాదు. పోలీసు అధికారులు కూడా చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా చెప్తున్నాను, ప్రజల ఆవేదనను మీకు తీసుకొస్తున్నాను, ఇంటెలిజెన్స్ అధికారులకు చెప్తున్నాను, జిల్లా ఎస్పీలకు చెప్తున్నాను, జిల్లా కలెక్టర్లకు చెప్తున్నాను, లా అండ్ ఆర్డర్ చాలా కీలకమైంది అభివృద్ధికి, చాలా కీలకం. దయచేసి దీన్ని మర్చిపోకండి, 10 సార్లు దీన్ని చెప్పించుకోకండి. మా చేత మా బంధువండి, మా రక్తం అండి అంటే మడత పెట్టి కొట్టండి వాళ్ళని తప్పులు చేస్తే. నేను వెనకేసి రావట్లేదు కదా ఎవరిని, నేను వెనకేసుకొస్తున్నాను ఎవరు నాన్న, ఏం పర్లేదు అన్న. వింటూ నువ్వు అక్షణ అక్కడ నీ అక్కను నేను తల్లిని రక్షించుకోవాలి కదా నాన్న, ఎంత నిస్సహాయత. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, మీరు మంత్రి, మీరు హోమ్ మినిస్టర్, మీరు నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే, నేను అటవీ శాఖ మంత్రిని, పర్యావరణ శాఖ మంత్రిని, హోం మంత్రి శాఖ మీరు బడ్జెట్ బాధ్యత వహించండి. నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని విమర్శించే నాయకులకి అందరికీ నేను మనం చెప్తున్నాను ఈ రోజున, ఇలాగే మీరు తీసుకొస్తా ఉండండి, మీరు నిశ్చలంగా ఉండండి, ఏమి చేయకుండా హోం బాధ్యతలు కూడా తీసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాను, అందరూ బాగుండాలని, ఆగండి ఒక నిమిషం, అందరూ బాగుండాలని కోరుకుంటాను. రాగానే ఒకటే మాట చెప్పా, ఇది ప్రతీకార ప్రభుత్వం కాదు అని, కానీ చేతగాని ప్రభుత్వం నేను చెప్పాలా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మీరు గతంలోలాగా నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు వింట నాకు కూడా ఓపిక పోయింది, ఇంకా నాకు కూడా. మీరు అంటారు కదా ఏం చేస్తామని, వెయిట్ చేయండి. మన హోంమంత్రి గారు పాపం ఆమె చూస్తే నాకు కొద్దిగా జాలేస్తూ ఉంటుంది, పాపం డబాయేస్తూ ఉంటుంది మైకిల్ ముందు, విలేకరులు అయితే డబాయేస్తుంది. నేను ఇందాక నేను ఎక్కడ చూశా, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి ఫెయిల్ అయింది ఎక్కడన్నాడు? చూపించండి, ఏమండి చూపించండి అంటే పాపం ఎవరో చూపించాడు. పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా హోంమంత్రి గారు తన విధుల్లో ఫెయిల్ అయింది అని ఎక్కడ అనలేదు, కానీ ఖచ్చితంగా అదే అన్నాడు. కాదా చెప్పండి, నేనే హోంమంత్రిని అయితే అంటే అర్థం ఏంటి? నీ వల్ల ఘాట లేదమ్మా, నేనైతే నా సంగతి చూపిస్తాను అనేది అర్థం. దీనికి ఇంకేమైనా అర్థం ఉందా? నేనే హోంమంత్రిని అయితే తీసుకో, ఎవడు కాదన్నాడు, నువ్వే హోంమంత్రి తీసుకో. పోనీ మా జనసేన వాళ్ళు చెప్పినట్టు ముఖ్యమంత్రి తీసుకో స్వామి, మాకెవరు కాదన్నాడు. అదేమంటే అంటాడు, మా కూటమిని చీల్చిద్దనుకుంటానేమో, చీల్దో, కట్టగట్టుకున్నాయా బాబు, కూటమి మొత్తం కట్టగట్టుకునే ఉండండి. సమయం వచ్చినప్పుడు ఈ దేశంలో
అత్యద్భుతమైన నాయకుడని పేరుగాంచినటువంటి ఎన్టీ రామారావును వాడగొట్టారు. నీ కూటమి కలిసి ఉంటే వాడగొట్టాల్సి వచ్చినప్పుడు ఆపుతారా ఏంటి? ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి ఇందిరాగాంధీని వాడగొట్టారు. నీ కూటమికి పెద్ద గొప్పదా అంటే సమయం వచ్చినప్పుడు కూటమిని కోకటి వేళ్లతో పెకలించి అవతల పారేస్తారు. ప్రజలు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మేమేమీ గోటికాడ నక్కలాగా ఉండవలసిన అవసరం లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను మంత్రిగా చేశా, ఉపమంకింత కాకపోవచ్చు, మీకన్నా కొద్దిగా అనుభవం ఉంది, కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి సార్. ఉప ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, మంచి మెజారిటీతో కూటమిలో గెలిచారు, పిఠాపురంలో గెలిచారు. పిఠాపురంలో గెలిస్తే ఊగిపోతే ఏమి లాభం? ఊరి ఊగిపోతా ఉంటే ఏం ప్రయోజనం అంటున్న ఆవేశంతో ఊగిపోవటం వల్ల ఉపయోగమే లేదు సరిగదా. ప్రమాదం సమాజానికి, ఆలోచన చేయండి. ఇవన్నీ చెప్తూనే అంటాడు, మానవ హక్కుల కోసం ప్రాణత్యాగం చేసే మనిషిని అంటాడు. ఓ పక్కనేమో తీసుకొచ్చి కొట్టమంటాడు సింగపూర్లో లాగా, ఓ పక్కనేమో మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రాణాలు ఇస్తా అంటాడు. ఏంది నాకు అర్థం? వాట్ ఈస్ కాంట్రవర్షీ? అసలు మీకు అర్థం అవుతుందా? అర్థం కాకోకుండానే మీరు మాట్లాడుతున్నారా? ఆలోచన చేసుకోండి. ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మీరు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయమని కూడా మనవి చేస్తాం. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేయాల్సింది ఏంటి? మీరు అఫ్కోర్స్ హోంమంత్రి కాకపోయినా దెర్ ఇస్ ఎ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అసలు పాపం ఆ మహిళ అనిత మీద పడతారు ఏంటండి బాబు? అసలు ల్యాండ్ ఆర్డర్ ఎవరి దగ్గర ఉంది? ఆమె దగ్గర ఉందా? పాపం ఆ హోంమంత్రి, పాపం మైక్ ముందే హోంమంత్రి, ఆయన అసలు ఒక ఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిద్దా, ఒక డిఎస్పీని ట్రాన్స్ఫర్ చేసిద్దా? అన్ని మన లోకేష్ బాబే ట్రాన్స్ఫర్ చేయించేది, ఎస్పీని డిఎస్పీని సిఐని కూడా, ఎమ్మెల్యేలు కూడా సంబంధం లేదు. పాపం పేరుకే ఆమె హోమ్ మంత్రి కానీ హోంలో ఉండటం, మైక్ ముందుకు వచ్చి డబాయించడం తప్ప పాపం ఆమె దగ్గర ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నదనేది తెలిసి కూడా నేను హోంమంత్రి అయితే దాని సంగతి చూస్తాను, రాష్ట్రం సంగతి చూస్తాననేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. అసలు పిఠాపురంలో నేను అడుగుతా ఉన్నా, మీ కూటమికి చెందినటువంటి నాయకులు ఆడపిల్లపై అఘాయిత్యానికి పాల్పడితే ఏం చేశారండి మీరు చెప్పండి సార్? అసలు ఏ కాంటెస్ట్ లో నేను ఒకటి అడిగాను సార్, ఒక కులం గురించి మాట్లాడాలి, బాగా గుర్తుచేశారు, కులం గురించి మాట్లాడి కులా ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ దగ్గర. సో నేనేంటంటే ఎక్కడైనా మిస్ అయ్యాను, నేను అందులో అసలు చాలా పాజిటివ్ గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ లో, నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నాను. ఎస్, నా ఈరోజు నాకు బాధ్యత ఉంది, నాకు విపరీత పొజిషన్ లో కూర్చున్నాను, నేను చేయాలి. ఈ రోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్ట నాకు, అంటే చేయమ్మా ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టయింది. ఇంకోటి ఇందాక మీరు ఏం జరిగారు, ఇందాక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా, వాళ్ళ పిఎస్ కి ఫోన్ ఏజ్ ఫోన్ చేసి సేర్ని అడగానంటే సేరే లైన్ లోకి వచ్చారు. అసలు ఎందుకు అడిగారు సార్ అంటే, నేను ఇప్పుడు గురించి వీళ్ళు ఏం చేస్తారంటే కట్ చేస్తారు. అసలు అడిగింది ఏంటంటే, అక్కడ ఒక అమ్మాయి, ఒక యాక్టివిస్ట్, తన సోషల్ యాక్టివిస్ట్ సమ్ ఎవరు అమ్మాయి యూట్యూబర్, ఒక క్వశ్చన్ అడిగింది. దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్ లో కులాలు చూసి అరెస్ట్ చేశారు, కులాలు చూసి కేసులు పెట్టారు. అసలు అటువంటి కేసులు ఎలా ఎందుకు పెట్టాలి, ఏ క్రిమినల్ కి కులం ఏంటి అని ఆయన ఆ కాంటెస్ట్ లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు. కట్ చేసి ఒక్కటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను డిస్కస్ చేశాను, నేను సేఫ్తో కూడా మాట్లాడాను సార్, ఏంటి సార్ పరిస్థితి, ఈ టాపిక్ ఇది ఎందుకు వచ్చింది సార్, మీదంతా నేను అడగలే సార్ ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు ఆయన ఏం జరిగిందని మొత్తం అంతా క్లియర్ గా చెప్పారు. ఇప్పటికీ మేము చెప్తున్నాం ల్యాండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందీగా ఉన్నాం. గౌరవ సీఎం గారు అయితే ఎంత సీరియస్ గా ఉన్నారంటే, ఎవడైనా రేపు పొద్దున్న నేరం చేయాలంటే భయపడాలి, ఆంధ్రప్రదేశ్ లో నేరం చేయాలంటే భయపడడానికి ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకొద్దాం, ఈ పదం గౌరవ సీఎం గారి నోటి నుంచి వచ్చింది. దాని గురించి మాట్లాడితే వక్రీకరిస్తారా? ఆ వక్రీకరించి ఎలాంటి ఆనందాలు పొందుతున్నారంటే, కూటమిలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అమిత ఏదో అనేశారని, ఏదో పవన్ కళ్యాణ్ గారు ఏదో కూటమి అంటే వీళ్ళు ఏంటంటే గోతుగా నక్కలు ఉంటాయి కొన్ని కొన్ని, మీకు తెలుసా? అవి ఎప్పుడు గోతులు పాతారా, అందరూ వెళ్ళిపోతారా, లాక్కొని తిన్నామా అని ఉంటాయి కొన్ని నక్కలు, ఆ టైప్ అనమాట వీళ్ళందరూ. అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగకపోద్దా, నోట్లోంచి ఏదైనా మాట రాలకపోద్దా, అటు ఇటు కట్ చేసి మధ్యలో ఆనందం పొందకపోతావా? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి సార్కి తెలుసా? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన సందర్భం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏ సందర్భంలో మాట్లాడారు?
కనీసం అది కూడా మానేసి ఎంత ఆనందం పడిపోతున్నారు అంటే నాకు అర్థం కావట్లే. అంటే పవన్ కళ్యాణ్ గారు అనుకునేది అనేసారు అని మాటలే మాట్లాడుతున్నారు తప్పించి అసలు ఏమన్నారు అన్నదైతే ఎవరికే కనిపించట్లేదు. మేమేదైతే చెబుతూ వచ్చామో ఈ నాలుగు నెలల కాలంలో హోంమంత్రి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు. ఒక మహిళా హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకు రక్షణ కల్పించలేకపోతున్నారు. ఏ కేబినెట్ లో కూడా గతంలో జగన్ గారు తీసుకొచ్చిన దిశ యాప్ని గాని మహిళా పోలీస్ స్టేషన్లు గాని మహిళా పోలీసులను ఎలా నిర్వీర్యం చేశారో చెప్తూ వచ్చాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అదే విషయాన్ని చెప్పారు. మేము చెబితే ఓని ఎగిరిన హోంమంత్రి గారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? హోంమంత్రి పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది. ఈరోజు రాష్ట్రంలో మహిళలకి భద్రత లేకుండా పోయింది. 120 రోజుల్లో దాదాపుగా 100కు పైగా ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అత్యాచారాలు హత్యలు జరిగాయన్న విషయాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు మీరు గమనించుంటారు. హోంమంత్రి నీ వల్ల పరిచయం చేత కాకపోతే చెప్పు, నేను హోంమంత్రి పదవి తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. నేను గనక హోంమంత్రిని అయితే ఆదిత్య దాస్ లాగా నేను ఏ విధంగా చేస్తానో మీ అందరూ కూడా చూడొచ్చు. అంటే హోంమంత్రి ఫెయిల్యూర్ అయిందనేది సహచర మంత్రి చెప్పారు కాబట్టి ఇప్పటికైనా హోంమంత్రి గారు రిజైన్ చేయాలని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారికి సూటిగా చెప్తున్నాను, ఈరోజు ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పి ఆయనలాగా హోంమంత్రిగా పనిచేస్తాను అంటున్నారు. మీరు కాదు పనిచేయాల్సింది, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు లా అండ్ ఆర్డర్ ఆయన చేతిలో ఉంది. డీజీపీ నుంచి ఎస్పీల నుంచి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని కూడా సీఎం గారి కంట్రోల్లో ఉండి కూడా ఈ రోజు నేరస్తులకి భయం లేకుండా పోయింది. తప్పు చేసిన నేరస్తుల్ని శిక్షించకుండా గాలికి వదిలేసినందుకు మీరు చంద్రబాబు నాయుడిని రాజీనామా చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాళ్ళేదో ప్రతిపక్షంలో ఉండి మేము అధికార పక్షంలో ఉండి పని చేయనట్టుగా ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరే చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు, చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు, అండ్ హోంమంత్రి అయితే జీరో, దేనికి పనికి రాకుండా పోయారు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో పోలీసులు తిట్టడం ఫ్యాషన్ గా పెట్టుకున్నారు. నిజంగా మీరు కరెక్ట్ గా ఉంటే పోలీసులు ఎందుకు కరెక్ట్ గా పని చేయరు అని నేను అడుగుతున్నా. గత 5 సంవత్సరాల కాలంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి విధంగా 3.5 సంవత్సరాల పిల్లల్ని 9 సంవత్సరాల పిల్లల్ని రేప్ చేసి చంపేసి ముక్కలు చెక్కలు చేసి బూట్ చేసిన దాఖలాలు ఎక్కడైనా మీరు చూసారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు సక్రమంగా పనిచేశారు, ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు కాదా మీకు కావాల్సిన వాళ్ళని వేసుకున్నారు, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు జనాలు మమ్మల్ని తిడుతున్నారు పోలీసులు సరిగ్గా పని చేయట్లేదు అని పోలీసుల్ని హెచ్చరిస్తున్నారే, మీ మాట విని పని చేయని పోలీసుల్ని ఎందుకు స్పైర్ చేస్తున్నారు, ఎందుకు సస్పెండ్ చేయట్లేదని నేను అడుగుతున్నాను.